విశాఖ జిల్లా అర్లాడ గ్రామంలో శ్రీ పోతురాజు స్వామివారి జాతర సందర్భంగా నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ను టీడీపీ ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సివేరి దొనదొర ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్తో పాటు యువతి యువకులు సంస్కృతి సంప్రదాయాలు అలాగే క్రీడా రంగంలో కూడా మంచి నైపుణ్యాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పొండోయి లక్ష్మయ్య, తేగవలస మాజీ సర్పంచ్ కామేశ్వరరావు, టీడీపీ నాయకులు లక్ష్మయ్య, శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం అలాగా స్టార్ట్ అయిపోయింది సార్. అలా మీరు కూడా వెళ్ళండి, మీరు నమస్కారం. నా పేరు సివేరి దొనదొర, తెలుగుదేశం పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇవాళ ఉక్కంబెట్ట మండలం శోభకోట పంచాయతీ అర్లేడ గ్రామంలో శ్రీ శ్రీ పోతురాజు అమ్మవారి జాతర సందర్భంగా ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ వాలీబాల్ యూత్కి ఎందుకు చేయడం జరిగిందంటే, విద్యతో పాటు ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యూత్కి ఆటలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ ఆటలు వలన శరీరానికి ఆరోగ్యము, మానసిక ఉల్లాసం పెంపొందించబడతాయి. ఈ గిరిజన ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఈ ఆటలకి వ్యాయామానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఎటువంటి నిధులు కూడా కేటాయింపు జరగట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వారు గిరిజన విద్యార్థులు, గిరిజన యువకులకి దృష్టిలో పెట్టుకొని గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఆటల్లో క్రీడల్లో సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ వాళ్లకు సరైన నిధులు కేటాయిస్తూ ఈ జిల్లా కాదు, రాష్ట్ర కాదు, అంతర్జాతీయ క్రీడల్లో కూడా పాల్గొనే విధంగా వీళ్ళకి ప్రోత్సాహం కల్పించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గిరిజన యువతకు క్రీడంలో చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ క్రీడలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా మా గిరిజన యువతకు క్రీడల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.